హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శారదా బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలామందికి యూజ్ అవుతుంది తెలిసిన వాళ్ళకి అయితే ఓకే తెలియని వాళ్ళకి కొంచెమైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ముందుగా మనం ఈ ఏంటి ఏం చూపిస్తుంది శారదా అని కొంతమంది అనుకుంటారు చాలామందికి అయితే తెలుసండి తెలియని వాళ్ళ కోసం చిన్న చిన్న డౌట్స్ ఒక మూడు నాలుగు అనేది క్లియర్ చేస్తాను ఇదొచ్చేసి బంగారుపు బాగు వెళ్ళండి ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా తమిళనాడులో కామాక్షమ్మ టెంపుల్లో ఉంటుంది అంటే మనకి బల్లి పడిన మనకి ఎలాంటి దోషం లేకుండా ఉండాలి అంటే కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు అగో ఆవిడ చూసారు కదా వెళ్ళి అలా దర్శించుకొని అంటే తాకేసి వస్తే సరిపోతుంది అంటే మన పైన పడిన ఆ దోషం అనేది మనకి ఉండదు లేదా మనం వెళ్ళలేము కుదరలేము అనుకునే వాళ్ళకి ఆ బల్లి ఆ బంగారపు బల్లిని ఎవరైతే పట్టుకొని వస్తారో ఆ పడిన టైంలో ఏమైనా తెలిసిన వాళ్ళు అలా ఉన్నా వాళ్ళని తాకినా కూడా సరిపోతుంది అంటే చాలామంది బల్లి పడి పడితే అమ్మో శిరస్సు పైన పడితే కొంతమంది చెప్తారు మరణం చేతి మీద పడితే ఇంకొకలాగా పాదాలపైన పడితే ప్రయాణం చేతి మీద పడితే డబ్బు పుత్రలాభం అలా అంటారు కదా ఇలాగా చక్కగా కామాక్షమ్మ టెంపుల్ చూశారు కదా ఎంత అందంగా ఉంటుందో టెంపుల్ తమిళనాడులో టెంపుల్స్ చాలా బాగుంటాయండి చూస్తుంటే అసలు అక్కడ నుంచి రాబుద్దు అవ్వదు ఆ స్తంభాలు కానీ ఆ చూసారు కదా ఆ పిల్లర్స్ లాగా గోడలు కానీ అదేంటి స్తంభాలు అలంకరణ ఎలా చెక్కుతారో అని అనిపిస్తుంది అంత బాగుంటాయి ఇంకా మెయిన్ వచ్చేసి మనకి బల్లి దోషం పోవటానికి మాత్రం కామాక్షమ్మ టెం టెంపుల్లో బంగారుపు బల్లి ఉంటుందండి ఎవరికైనా తెలియకపోతే అక్కడ పురోహితులు పం పంతుల్ని వా పూజారులను అడిగినా కూడా చెప్తారు చక్కగా వెళ్ళి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు తాకేసి ఒకసారి తాకేసి దండం పెట్టుకొని వస్తే మంచిదండి అంటే మన మీద బలిపడిన దోషం ఉండదు ఇది ఇప్పటి నుంచి కాదు చాలా పురాతనమైన టెంపుల్ ఇది ఈ సాంప్రదాయం కూడా చాలా పురాతనమైన నుంచి వచ్చిందండి అంటే అక్కడ అమ్మకి మరి ఆ బంగారు బల్లి గురించి ఏంటో నాకు సరిగ్గా కంటే మొత్తం తెలియదు డీటెయిల్గా తెలుసుకొని అది కూడా ఒక వీడియో చేస్తాను చాలామంది చెప్తారు అంటే నేను చిన్నప్పుడు అంటే నాకు ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నప్పుడు నేను అలాగే వెళ్ళి ఏంటి బలి పట్టుకుంటే ఇలా దోషం ఉండదా అనుకునేదాన్ని కాకపోతే పెద్దగా కొద్దీ మనకు ఒక్కొక్కటి అనుభవం అవుతే గానీ వాటి గురించి ఎలా పాటించాలి అవి నిజంగానే పాటించాలి అనేది తెలుసుకుంటామండి అందుకని చెప్తున్నాను ఇది చాలా మంచి అంటే చాలామంది కొంతమందికి అయితే ఇంకా ఎలా ఉంటారంటే కొంచెం అన్నిటినీ కొంచెం చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ అమ్మ ఇప్పుడు ఇలా అయింది కదా ఇది ఎలా అవుతుంది తర్వాత ఏంటి ఏమైనా అయిపోతుందా అని భయపడే వాళ్ళకి చాలా మంచి టిప్ అండి మంచి టిప్ అని కాదు చాలా మంచిది కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు బల్లిని తాకేసి రండి మనకి చాలా చాలా మంచిది కామాక్షమ్మ టెంపుల్ అంటేనే చాలా పవర్ఫుల్ కదా అమ్మవారి టెంపుల్ అందుకని చెప్తున్నాను ఇంకా అమ్మవారిని అలా వెళ్ళి చూస్తే అసలు అక్కడి నుంచి అయితే రాబుద్దు అంత బాగుంటుంది చూసారు కదా ఈ బల్లి గురించి నేను మీకు క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో అడగండి ఇంకా కొంచెం వీడియో ముందుకెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఓకేనా అండి చూసారు కదా అక్కడ మెట్లు లాగా ఉంటాయి పైకి ఇలా మెట్లు లాగా ఎక్కి అప్పు ఉంటుంది పైకి ఎక్కి బల్లిని తాకి అంటే నేను అంతకుముందు నా మీద ఏమైనా బల్లి పడినా ఇకపైన నా మీద ఏమైనా బల్లి పడినా ఆ దోషం అంతా ఉండకూడదమ్మా తీసుకోవాలి అని మంచిగా తాకేసి బల్లి మొత్తం ఇలా టచ్ చేసి మంచిగా మన బాడీకి ఇలా భుజాల మీద నుంచి మొహం మీద అలా అనుకొని దండం పెట్టుకొని రావటమే అండి ఏమీ లేదు చూసారు కదా అక్కడ మనకు సేమ్ బల్లి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కాకపోతే బంగారు తయారు చేసిన బల్లి పైకి చేతులు చేసి తాకేసి రావటమే దాని ముందేమో మనకి ఒక ఫుల్ మూన్ అంటే సూర్యుడు ఆకారంలో ఒక రౌండ్గా ఉంటుంది దాని ఎదురుగానే హాఫ్ మూన్ అంటే సగం చంద్రుడిలాగా కూడా చంద్రుడు సూర్యుడిలాగా కూడా ఉంటుంది అలాగా అవి కూడా పట్టుకొని రావాలి చూసారు కదా ఇలా చక్కగా మంచిగా బల్లి మొత్తం అండి తోక దగ్గర తోక ఒక దగ్గర నుంచి అలాగా మనం దండం పెట్టుకొని రావాలి ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ చేయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్